గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇది ఒక వ్యక్తులకు సంబంధించిందో లేకపోతే కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యవహారమో కాదు. ఇది దాదాపు 100,000 కోట్ల రూపాయలకు పైబడి ఆస్తులు, నిధులు, ఇంకా చెప్పాలంటే వజ్ర వైడూర్యాలు, రత్న మాణిక్యాలు, ఇలాంటివి ఎన్నో, వీటితో పాటు వేలాది ఎకరాల భూములు, వీటన్నిటి మీద ఆధారపడి వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న సింహాచల ఆలయం, పుణ్యక్షేత్రం, అదే మనం సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటాం కదా, సింహాద్రి అప్పన్న ఆలయంతో పాటు సుమారు 150 వరకు ఆలయాలను పోషిస్తున్న ఒక వ్యవస్థ మాత్రమే కాదు, ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవస్థ, ఇప్పటికే కొన్ని వేల మందిని బ్రహ్మాండమైన విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాదు, పెద్ద పెద్ద సైంటిస్టులుగా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులుగా తయారు చేసిన ఎంతోమంది ఎన్నో విద్యా సంస్థల్ని కూడా పోషిస్తున్న వ్యవస్థ మాన్సాస్ ట్రస్ట్. ఇది ఎప్పుడు పుట్టిందో, ఈ సంస్థ, ఈ వ్యవస్థ ఎవరు దీన్ని ఇచ్చేశారో ఇప్పటి జనరేషన్కి తెలియదు, కొంచెం ముందున్న జనరేషన్స్కి తెలుసు. దాన్ని అది అందిస్తున్న సేవలేంటి, వాళ్ళు ఎందుకు దాన్ని ఎవరు స్థాపించారు, దానివల్ల ఈ సమాజానికి జరుగుతున్న మేలేంటి, ఇదంతా ఎవరికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్స్కి. ఇప్పుడున్న జనరేషన్ దాదాపు 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఏదో ఆ ఏరియా, ఉత్తరాంధ్ర ఏరియా వాళ్ళు, గోదావరి జిల్లాల వాళ్ళకి తప్ప ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పుణ్యమా అని అందరికీ తెలిసిపోయింది. ఇది ఏంటి అసలు, ఈ ట్రస్ట్ ఏంటి, ఈ వ్యవస్థ ఏంటి, 200,000 కోట్లు ఉంటాయా దీంట్లో, ఇది ఒక రాజులు నడుపుతున్న వ్యవస్థ ఇది. ఎస్, గజపతి రాజులు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గజపతి రాజులు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ, ఈ ట్రస్ట్ ఎన్ని వేల మందికి, ఎన్ని ప్రాంతాలకి సేవలు అందిస్తోంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది, ఎంతమందికి చదువును చెప్పిస్తోంది, ఎన్ని ఆలయాలను పోషిస్తోంది, మొత్తం ఒక్క రోజుల్లో ఒక్క రాత్రితో పటాపంచర్ చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. సడన్గా దానికి ఉన్న ఆనవాయితీ ఏంటంటే గజపతి రాజుల వంశంలో ఒకరు చైర్మన్గా ఉంటారు ట్రస్ట్ కానీ సింహాచల ఆలయానికి కానీ. పివిజి రాజుగారు బతికున్నంతకాలం ఆయనే ఉన్నారు. ఆయన చనిపోగానే పెద్ద కుమారుడు ఆనంద గజపతి రాజు చైర్మన్ అయ్యారు. ఆనంద గజపతి రాజు చనిపోయిన తర్వాత వెంటనే అశోక్ గజపతి రాజు గారు చైర్మన్ అయ్యారు. ట్రస్ట్ కార్యకలాపాలు కానీ, ట్రస్ట్ యొక్క వ్యవహారాలు కానీ అన్నీ బ్రహ్మాండంగా నడిచిపోతున్నాయి. ఎక్కడ వేలెత్తి చూపించడానికి కూడా దానికి మచ్చ మరక ఉండవు. మన రాజకీయ పార్టీలా కాదు అది. అలాంటి దాంట్లోకి ఆల్ ఆఫ్ సడన్గా ఓవర్ నైట్ ఎంటర్ చేశారు సంచయిత గారిని. చేసి అశోక్ గజపతి రాజు ఉండగానే, ఆయన బతికుండగానే అనడానికి కూడా బాధగా ఉంది, అంత టవరింగ్ జైజాంటిక్ పర్సనాలిటీ. ఆయన బతికుండగానే చెమకు కూడా హాని తలపెట్టని వ్యక్తి. ఆయన అలా ఉండగానే కనీసం ఆయనకి సమాచారం ఇవ్వకుండా, బోర్డు రిజల్యూషన్ కూడా చేయకుండా, బోర్డు సమావేశం ఏర్పాటు చేయకుండా చైర్మన్గా ప్రకటించేసి సంచయిత గజపతి రాజు గారు తీసుకొచ్చి చైర్మన్ చేశారు. ఆమె ఎవరు, ఆమె చైర్మన్ అవ్వడానికి ఆ వారసత్వమైన అర్హత ఉందా లేదా అనేది అది సెపరేట్ థింగ్. అది వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్స్. దాంట్లోకి పోయి మనం వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, ఆనంద గజపతి రాజు గారి వ్యక్తిగత జీవితాన్ని మనం ఇప్పుడు తోడాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఒక వివాదాస్పదమైన వ్యవహారం, దాన్ని అది అనవసరం కూడా ఇక్కడ. అలాంటిది సడన్గా ఆమెను తీసుకొచ్చేసి నైట్, ఎవరికి తెలియదు, నైట్ నైటే తీసుకొచ్చి తెల్లవారుజామున పూజలు చేయించేసి చైర్మన్ అని కూర్చోబెట్టేశారు. కనీసం అశోక్ గజపతి రాజుకి, రాజుగారికి గౌరవప్రదంగానైనా, గౌరవ సూచకంగానే చెప్పాల్సిన బాధ్యత, అది కూడా విస్మరించారు. ఆ తర్వాత ఆయన అనువంశిక ధర్మకర్తగా తీసేశారు చాలా టెంపుల్స్లో. చివరికి మొన్న రాముడి తల నరికేశారనుకున్న రామతీర్థాలు టెంపుల్ కూడా ఆయనే అనువంశిక ధర్మకర్త, దానికి కూడా తీసేశారు. ఎంత దౌర్భాగ్యం అంటే అది జరిగినందుకు మళ్ళీ దాని పునర్నిర్మాణానికి అవసరమైన
ఆ విరాళాన్ని కొంత పంపిస్తే ఆయన బాధ్యతగా అది వద్దని తిప్పి పంపారు. ఇప్పటిదాకా ఆ ప్రాంతం అంతా ఆలయాలు కానీ కాలేజీలు కానీ బతుకుతున్నది ఆయన చేతుల మీద కానీ తిప్పి పంపారు. అంటే సింహాద్రి అప్పన్న ఒక 5 గ్రామాలు ఉంటాయి ఆ ప్రాంతంలో, విశాఖ ప్రాంతంలో 5 గ్రామాల భూములు వివాదాస్పద భూములు, అవి 10,000 ఎకరాల వరకు ఉంటాయి సుమారుగా. ఆ భూములు రైతులు పండించుకుంటున్నారు, వాళ్ళు ఆ టెంపుల్కి ఏదో శిస్తు కడతారు. ఇప్పుడు వాటిని కూడా ఏదో కొట్టేయాలని కొంతమంది కుట్ర పన్నారు అనేది కూడా ఒక చర్చ జరిగింది ఆ మధ్యకాలంలో. ఆ 5 గ్రామాలు అంట, పంచగ్రామాలు అంటారు. వీటితో పాటు విజయనగరంలో ఉన్న రాజావారి కళాశాల దాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించాలనేది అదో కాన్స్పిరసీ. చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే ఆ కాలేజీలోకి రోజు అక్కడ ఉన్నవారు వాకింగ్కి వెళ్తారు, మార్నింగ్ వాకింగ్కి. మీరు ఎవరు వాకింగ్కి రావద్దని గేట్లు వేసి తాళాలు వేశారు. అంటే ఎంత ఎంత ఇదంటే ఎంత కసి అంటే ఏదో గుడివాడ నానిగారి భాషలో చెప్పాలంటే వాళ్ళ సొమ్మైనట్టు, ఆ పదం వాడకుండానే సొమ్మైనట్టు దాన్ని కబ్జా చేసే ప్రయత్నం దారుణంగా చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం బతికే ఉందనేది చాలాసార్లు ప్రూవ్ అయింది కదా, అలాగే ఇవాళ ప్రూవ్ అయింది. న్యాయస్థానం చెప్పింది ఇమ్మీడియట్గా సంచయిత గజపతిని చైర్మన్గా చేస్తున్నట్టు ఇచ్చిన 4 జీవోలు రద్దు చేయాలి. రద్దు చేయడం కాదు, ఏ జీవో ఇచ్చిన నాటి నుంచి అశోక్ గజపతి రాజే కంటిన్యూ అవుతారు. పునర్నియామకం కాదు, నియామకం అది ఆయన అలా కంటిన్యూ అవ్వాల్సిందే. ఈమె అక్కడ ఉండడానికి వీలేదని చాలా క్లియర్ కట్గా ఇంకా చాలా క్లారిటీగా తీర్పు చెప్పిన పరిస్థితి. సో ఇది ఓవరాల్గా మాన్సాస్ ట్రస్ట్ అంటే ఈ జనరేషన్కి తెలిసేలా చేసిన కేసు ఇది. దీన్ని ఎలా కబ్జా చేయాలనుకున్నారో కొంతమంది వ్యక్తులు, దీన్ని ఎలా భ్రష్టు పట్టించాలనుకున్నారో, దీనికున్న పవిత్రతను కానీ దీనికున్న అత్యున్నతమైన ఆశయాన్ని కానీ ఎలా నాశనం చేయాలనుకున్నారో, తద్వారా ఈ జనరేషన్కు కూడా మాన్సాస్ ట్రస్ గొప్పతనం, గజపతి రాజుల గొప్పతనం, అశోక్ గజపతి రాజు అంటే ఏంటి, ఇవన్నీ తెలిసి వచ్చేలా చేసిన ఒక ఘనకార్యం ఇది. అదృష్టవశాత్తు న్యాయస్థానం వల్ల మరింత క్లియర్గా తెలిసింది. సో ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్.